హాయ్ యూస్, వెల్కమ్ టు మై క్లాస్. మనం ముందు వీడియో సెషన్లో నెంబర్ సిస్టమ్ గురించి, కొన్ని కొన్ని నెంబర్స్ గురించి మనం డిస్కస్ చేసాం. ఇప్పుడు ఇదే వీడియో సిస్టంలో ఈరోజు ఈ వీడియో సెషన్లో ఏం డిస్కస్ చేస్తామంటే టెస్ట్ ఆఫ్ డిజిబిలిటీ. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇంకా కొంచెం సమ్ ఆఫ్ కొన్ని నెంబర్స్ ఇస్తాడు, లేకపోతే కొన్ని కొన్ని యూనిట్స్ ప్లేస్లో డిజీస్ పెడతాడు, వాటి గురించి ఈ వీడియో సెషన్లో డిస్కస్ చేస్తాం. ఇవి ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో మనకి ఈజీగా వచ్చే మార్క్స్ అండి. వీటిని మనం నీట్గా అండర్స్టాండ్ చేసుకొని అనలైజ్ చేసుకుంటే ఈజీగా మనం మార్క్స్ గెయిన్ చేసుకోవచ్చు. నెక్స్ట్, ఈరోజు ఈ వీడియో సెషన్లో మనం ఫస్ట్ ఏం స్టార్ట్ చేస్తామంటే ప్లేస్ వాల్యూ. ఒక నెంబర్ ఇస్తాడండి, ప్లేస్ వాల్యూ. ప్లేస్ వాల్యూ అంటే ఒక నెంబర్లో, అంటే ఏ పెద్ద నెంబర్ అయినా, ఎనీ డిజిట్, ఒక 5 డిజిట్ లేకపోతే 4 డిజిట్ నెంబర్ ఇలా ఇచ్చాడు, 5 డిజిట్ నెంబర్ ఇచ్చాడు అనుకోండి. 5 డిజిట్ నెంబర్ ఇచ్చినప్పుడు వాట్ ఈస్ ద ప్లేస్ వాల్యూ ఆఫ్ 8 అని అడుగుతాడు. వాట్ ఈస్ ద ప్లేస్ వాల్యూ ఆఫ్ 8? 8 అంటే ఏంటంటే, ప్లేస్ వాల్యూ అంటే మీనింగ్ ఏంటంటే ఆ నెంబర్ అనేది ఏ ప్లేస్లో ఉందో మనకు కావాలి. చూడండి ఇక్కడ, అంటే ఏంటంటే స్థిర విలువ అని. అంటే ఏంటంటే ప్లేస్ వాల్యూ, మనం వన్స్ ప్లేస్, యూనిట్స్ ప్లేస్, ఆర్ వన్స్ ప్లేస్, ఇది టెన్స్ ప్లేస్, హండ్రెడ్స్ ప్లేస్, ఇది థౌజండ్స్ ప్లేస్, ఇది 10,000 ప్లేస్. అంటే ఏంటంటే మనం ఆ ప్లేస్ వాల్యూస్ తెలియాలి. అంటే ఏంటంటే ఫస్ట్ ఏ నెంబర్ ఏ ప్లేస్లో ఉందో మనం ఈజీగా ఐడెంటిఫై చేయాలి. వన్స్ ప్లేస్, టెన్స్ ప్లేస్, హండ్రెడ్స్ ప్లేస్, థౌజండ్, 10,000. చూడండి అదే ఒకట్ల స్థానం, పదుల స్థానం, వందల స్థానం, 1,000, 10,000 అలాగా. అంటే ఏంటంటే మనం ఇలా ఒక పెద్ద నెంబర్ ఇస్తాడు, 5 డిజిట్ లేకపోతే 3 డిజిట్ నెంబర్ ఇచ్చి ఏదో ఒక నెంబర్ వాల్యూ, ప్లేస్ వాల్యూ, స్థిర విలువ అని అడిగినప్పుడు ఏం చేస్తారంటే ఇది ఏ ప్లేస్లో ఉందో నెంబర్ అంటే ఆ సంఖ్య ఇంటూ దాని విలువ, ఇది ఏ ప్లేస్లో ఉందో దాంతో మనం మల్టిప్లై చేస్తే దాని విలువ ఇదే ప్లేస్ వాల్యూ. అదేందా స్థిర విలువ లేదా ప్లేస్ వాల్యూ అంటారు. చూడండి ఇలా ఒక నెంబర్ ఇస్తాడు, ఎనీ నెంబర్ మనం ఏ నెంబర్ ఇచ్చినా ప్లేస్ వాల్యూ అనగానే అది ఏ ప్లేస్లో ఉందో అంటే ఏ స్థానంలో ఉందో చూసుకోవాలి. ఏ స్థానంలో ఉందో చూసుకొని అప్పుడు ఆ నెంబర్ అంటే ఆ సంఖ్య ఇంటూ అది ఏ స్థానంలో ఉంటే దాని విలువ, ఒకట్ల స్థానంలో ఉంటే 1తో గుణిస్తాం, అదే 10 స్థానంలో ఉంటే 10తోని, 100 స్థానంలో ఉంటే 100తోని, 1,000 స్థానంలో ఉంటే 1,000తోని, అలా అది ఏ స్థానంలో ఉంటే ఆ స్థానంతో మనం గుణించామనుకోండి వచ్చిన విలువే. దీన్ని ఏంటంటారంటే ప్లేస్ వాల్యూ అంటారు. ప్లేస్ వాల్యూ ఆఫ్ 8 అని అడుగుతాడు, స్థాన విలువ. అర్థమైందా? ప్లేస్ వాల్యూ ఆఫ్ 8 అంటే స్థాన విలువ. అంటే ఏంటంటే ఇచ్చిన నెంబర్లో ఏ ప్లేస్లో ఉందో, ఏ స్థానంలో ఉందో దాంతో గుణిస్తే మనకు వచ్చే విలువనే ప్లేస్ వాల్యూ అంటారు. నెక్స్ట్ ఇదే మోడల్లో ఇంకొకటి ఫేస్ వాల్యూ అంటారు. ఫేస్ వాల్యూ స్థిర విలువ అంటారు. ఫేస్ వాల్యూ సపోజ్ సేమ్ ఇదే నెంబర్ తీసుకుందాం. చూడండి 7,8,9,4,3. ఇప్పుడు దీనికి ప్లేస్ వాల్యూ ఆఫ్ 9 అన్నాడు అనుకోండి, 9 ఫేస్ వాల్యూ ఆఫ్ 9 స్థిర విలువ. అంటే ఏంటంటే ఈ యొక్క 9 చూసుకోవాలి ఇందులో ఏ స్థానంలో ఉందంటే ఇక్కడ 100 స్థానంలో ఉంది. కానీ మనం ముందు ప్లేస్ వాల్యూకి మనం ఏ స్థానంలో ఉంటే దాని నెంబర్తో మల్టిప్లై చేసాం. కానీ ఇక్కడ ఈ ఫేస్ వాల్యూ అనే టర్మ్ వచ్చినప్పుడు క్వశ్చన్లో మనకి ఏం చేయాలంటే ఇక్కడ ఏ నెంబర్ ఏ స్థానంలో ఉన్నా ఏ ప్లేస్లో ఉన్నా మనకు అనవసరం. ఇప్పుడు ప్లేస్ వాల్యూ ఆఫ్ ఫేస్ వాల్యూ ఆఫ్ 9 అంటే ఏంటంటే 9 వస్తుంది, లేదా ఫేస్ వాల్యూ ఆఫ్ 8 అంటే 8 వస్తుంది, అదే 7 అయితే 7 వస్తుంది. చూసారా దీనికి ఇది ప్లేస్, ఇది ఫేస్ చూడడానికి స్థిర విలువ, ఇది స్థాన విలువ. ఇది ఏ స్థానంలో ఉందో చూసుకొని దాన్ని 1,000తోనే లేకపోతే 100తోనే లేకపోతే 10తోనే మల్టిప్లై చేస్తాం, గుణిస్తాం. కానీ ఇక్కడ ఇలా ఫేస్ వాల్యూ స్థిర విలువ అడిగినప్పుడు ఏం చేయాలంటే అది ఏ ప్లేస్లో ఉన్నా మనకు అనవసరం, దాని వాల్యూ డైరెక్ట్గా అదే వస్తుంది. ఒకవేళ 3 నెంబర్ 3ని అడిగాడు అనుకోండి 3 వస్తుంది, 4ని అడిగినా 4 వస్తుంది, 9 అడిగినా 9, 8 అడిగినా 8, అలాగా. దీనికి డిఫరెన్స్ అది చూసుకోండి. మన జాగ్రత్త, ఇచ్చిన క్వశ్చన్లో ప్లేస్ అంటే ఆ నెంబర్ ఇంటూ అది ఏ ప్లేస్లో ఉందో దాని విలువ మల్టిప్లై చేయాలి. ఇక్కడైతే ఫేస్ వాల్యూ దగ్గర డైరెక్ట్గా అది ఏ ప్లేస్లో ఉందో దాంతోనే ఈ ఎంత అయితే వస్తుందో ఆ విలువే ఆ యొక్క ఫేస్ వాల్యూ తాలూకు ఆన్సర్. అదేందా? నెక్స్ట్ మనం ఏం చేయాలంటే ఇంకో చిన్న కాన్సెప్ట్, ఎగ్జామ్స్లో ఎక్కువగా అడిగేది ఏంటంటే ఒక పెద్ద నెంబర్ ఇచ్చి దాని పవర్ ఇచ్చి సింగిల్ డిజిట్లో ఇచ్చి ఒక్కోసారి అడుగుతాడు ఏంటంటే, చూడండి ఫర్ సపోజ్ 4 పవర్ 32 ఇలా ఇస్తాడు, 4 పవర్ 32. ఇది ఎక్స్పాండ్ అంటే ఏంటంటే ఈ ఫామ్ అయిపోయిన తర్వాత ఒక నెంబర్ పెద్ద నెంబర్ వస్తుంది కానీ 4 పవర్ 32 విలువ, ఆ విలువలో ఫస్ట్ యూనిట్స్ ప్లేస్లో, యూనిట్స్ ప్లేస్ ఆర్ ఒకట్ల స్థానంలో, వన్స్ ప్లేస్, యూనిట్స్ ప్లేస్, ఒకట్ల స్థానంలో ఎంత వస్తుంది మనకు నెంబర్ ఫైనల్గా దీని విలువ వచ్చిన తర్వాత. మనం డైరెక్ట్గా దీన్ని ఏం చేయాలంటే 4 పవర్ 32 అన్నప్పుడు 4 ఇంటూ 4 ఇంటూ 4 ఇంటూ అని చేసి 32 టైమ్స్ వేసుకోవాలి. అదేదా అది చేసేసరికి చాలా టైం పడుతుంది. మనకి ఇటువంటివి ఏవైనా పవర్స్ ఇచ్చినప్పుడు మనకేంటంటే అది ఎలాగా యూనిట్స్ ప్లేస్లో ఏ నెంబర్ వస్తుంది మనం ఎలా ఫాస్ట్గా చూడగానే చెప్పగలమంటే, చూడండి ఫస్ట్ మనం వన్స్ ప్లేస్లో ఇక్కడ
జీరో కానీ లేకపోతే ఇక్కడ 4 అన్నాడు, లేదనుకుంటే 32 హోల్ పవర్ 64 అని అడుగుతాడు, దీనికి వన్స్ ప్లేస్ అడుగుతాడు. అదేనా ఇలా ఎనీ నెంబర్ ఇచ్చినా మనకి సింపుల్గా 0 కానీ 1 కానీ 5 6 ఇవి యూనిట్స్ ప్లేస్లో వస్తే, యూనిట్స్ ప్లేస్లో అంటే ఒకట్ల స్థానంలో ఇక్కడ ఈ ప్లేస్లో వచ్చే అనుకోండి నెంబరు, ఫర్ సపోజ్ 30 అనుకో, లేకపోతే 31 లేకపోతే 35 ఎనీ నెంబర్, అలాగా ఇలాగా ఒకట్ల స్థానంలో ఆ నెంబర్ వస్తే దీని యొక్క పవర్ ఎంత ఉన్నా, ఫర్ సపోజ్ ఎంత ఉన్నా అదేందా, లేకపోతే 35 హోల్ పవర్ 36 అను, లేకపోతే ఎంతైనా నెంబరు, ఎనీ నెంబర్, ఏ నెంబర్ ఉన్నా ఈ 0 కానీ 1 కానీ 5 కానీ 6 కానీ వాల్యూ దాని యొక్క, దీని ఎక్స్పాండ్ ఫామ్ దీన్ని చేసిన తర్వాత వచ్చిన వాల్యూ యొక్క ఒకట్ల స్థానంలో నెంబరు సేమ్ అవే నెంబర్లు వస్తాయి. 0 ఉంటే 0 వస్తుంది 1 ఉంటే 1 వస్తుంది, అలాగే 5 ఉంటే 5 వస్తుంది, అలాగే 6 ఉంటే 6. దీన్ని మనం ఏంటంటే మళ్ళీ ఎక్స్పాండ్ చేసి చాలా కష్టం అనుకోకుండా, ఇటువంటి ప్రాబ్లమ్స్ చూడగానే మనం నెగ్లెక్ట్ చేయకుండా, దీన్ని స్కిప్ చేయకుండా వెంటనే ఆప్షన్ చూసుకోవాలి. ఇవి మన ఈజీగా ఐడెంటిఫై చేసుకోవడానికి చూసుకోవాలి. 0 ఉంటే 0 వస్తుంది 1 ఉంటే 1 వస్తుంది, అదే 5 ఉంటే 5 6 ఉంటే 6, అది సింపుల్గా కొనుక్కొని చూసుకోవాలి. నెక్స్ట్ ఇంకొకటి, ఇంకా చాలా నెంబర్స్ ఉన్నాయి వాటి గురించి కూడా చూద్దాం. ఇవి అయిపోయాయి కదండి. నెక్స్ట్ 4 9 4 అండ్ 9 4 9, చూడండి ఇది వన్స్ ప్లస్లో 4 వచ్చింది కదండి, అలాగే 4 9. ఇప్పుడు 4 9 వచ్చినప్పుడు ఏ విధంగా మనం దాన్ని ఏంటేటి వస్తాయంటే 4 పవర్, ఈవెన్ నెంబర్ చూడండి, ఇది ఈవెన్ నెంబర్ కదా, ఈవెన్ నెంబర్ పర్ సపోజ్ మన ఈవెన్ నెంబర్ అంటే ఏంటి, 2 4 6 అవే కదా చెప్పాను నేను ఈవెన్ నెంబర్స్. పర్ సపోజ్ 4 స్క్వేర్ 9 స్క్వేర్ అయ్యండి, 4 స్క్వేర్ అంతా 16, వన్స్ ప్లస్లో 6 వచ్చింది, 9 స్క్వేర్ అంతా 81, వన్స్ ప్లస్లో 1 వచ్చింది. అంటే ఏంటంటే మనకి 4 పవర్ 4 అన్నా 4 పవర్ 6 అన్నా లేకపోతే 9 పవర్ 4 అన్నా 9 పవర్ 6 అన్నా, అంటే ఏంటంటే మీరు గుర్తుపెట్టుకోవాలి, 4కి 9కి వచ్చినప్పుడు దాని యొక్క పవర్ లేదా ఎక్స్పోనెంట్ లేదా పవర్ అదేవిధంగా ఘాతము ఘాతాంకము పైన అదేవిధంగా దానికి విలువ ఏమొస్తుందంటే, ఈవెన్ నెంబర్ సరి సంఖ్య అయితే, ఈవెన్ నెంబర్ అయితే 4 వచ్చినప్పుడు 6 వస్తుంది 9 వచ్చినప్పుడు 1 వస్తుంది. మనం సింపుల్గా చిన్నది తెలుసుకుంటే సరిపోద్ది, చిన్న వాల్యూ దాని సేమ్. అలాగే నువ్వు ఎంత సరి సంఖ్య వేసుకున్నా, ఎంత పెద్ద సరి సంఖ్య వేసుకున్నా, ఇప్పుడు ఇక్కడ 4 పవర్ 32 ఉంది, దీని యొక్క వన్స్ ప్లేస్లో ఏటి వస్తుందంటే 32 అనేది సరి సంఖ్య బేస్ సంఖ్య చూసుకోవాలి. మన సరి సంఖ్య అంటే ఈవెన్ నెంబర్ కాబట్టి వన్స్ ప్లేస్లో 6 వస్తుంది. అలాగా మనం చూడగానే ఇచ్చిన క్వశ్చన్కి మనం అటెంప్ట్ చేసే విధంగా ఉండాలంటే ఫస్ట్ ఇవి చిన్న చిన్నగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఏంటి, 4 కానీ 9 కానీ యూనిట్స్ ప్లేస్లో వచ్చినప్పుడు దాని పవర్ అనేది ఈవెన్ నెంబర్ సరి సంఖ్య అయితే 4 వచ్చినప్పుడు 6 వస్తుంది 9 వచ్చినప్పుడు 1 వస్తుంది. అలాగా నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఆడ్ బేస్ సంఖ్య అయితే అంటే ఏంటంటే 4³ లేదు 9³ లేకపోతే 4 పవర్ 1 అన్నా 3 పవర్ 1 అన్నా ఇదే 9 పవర్ 1 అన్నా, 1 కూడా బేస్ సంఖ్య కదండి, మనం చిన్న చిన్నగా తీసుకుంటే తర్వాత అవి కూడా ఈజీ క్యాలిక్యులేట్ చేయాలి. ఇప్పుడు 4 పవర్ 4 అన్నా 9 అన్నా 4 9, ఇప్పుడు ఇక్కడ 4 స్క్వేర్ 16, 6 ఇంటూ 4 24, అంటే 4³లో వన్స్ ప్లేస్లో 4 వచ్చింది, అలాగే 9 ప్లేస్లో 9 వచ్చింది. అర్థమైందా, అంటే దీన్ని బట్టి ఏం అర్థమైంది, మీరు ఏ ఆడ్ నెంబర్ ఏ బేస్ సంఖ్య వేసినా, ఎంత పెద్ద బేస్ సంఖ్య వేసినా, ఇప్పుడు ఫర్ సపోజ్ ఇక్కడ 4 పవర్ 33 ఉంది, 33 అనేది బేస్ సంఖ్య, ఇప్పుడు ఒకట్ల స్థానంలో ఎంత వస్తుంది అంటే మనకి 4 వస్తుంది. అర్థమైందా, మన కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోవాలి, ఒకట్ల స్థానంలో 4 కానీ 9 కానీ ఉన్నప్పుడు దాని యొక్క పవర్ లేదా ఎక్స్పోనెంట్ అనేది ఆడ్ నెంబర్ బేస్ సంఖ్య అయితే సేమ్ యాజ్ ఇట్ ఈస్గా 4 9 వస్తాయి, 4కి 4 9కి 9. అర్థమైందా, మనకు ఉన్నవి రెండే రెండు సంఖ్యలు, ఏంటి సరి సంఖ్యలు బేస్ సంఖ్యలు. సరి సంఖ్య వచ్చినప్పుడు మాత్రం 4కి 6 వస్తుంది, 9కి 1 వస్తుంది. అలాగే బేస్ సంఖ్యలు వచ్చినప్పుడు అంటే 4 పవర్ 3 లేకపోతే 4 పవర్ 5 లేకపోతే 4 పవర్ 33, ఇలాగ ఎంత అయినా పవర్లో బేసి సంఖ్య వచ్చినప్పుడు ఒకట్ల స్థానంలో ఎంత వచ్చినట్టు 4 వచ్చినట్టు, అదే ఒకట్ల స్థానంలో 9 వచ్చినప్పుడు ఒకట్ల స్థానంలో లాస్ట్కి దీని వాల్యూ, ఫర్ సపోజ్ 9 పవర్ 33 ఇచ్చాడు, దీని వాల్యూ లాస్ట్కి ఏమవుతుందంటే వన్స్ ప్లేస్లో 9 వస్తుంది. అవి చిన్న చిన్నగా ఎగ్జామ్స్లో ఇవే అడుగుతున్నాడు ఎక్కువ. ఇటు పవర్ చూడగానే మీరు ఇదేంటి ఎంత పెద్ద పవర్ మనం ఎక్స్పాండ్ చేసి చేయలేమని కొందరు వదిలేస్తున్నారు. ఇవి డైరెక్ట్గా చిన్న చిన్నగా కాన్సెప్ట్లు మనం గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే దీనికి షార్ట్కట్, 4కి 9కి వచ్చినప్పుడు బేస్ సంఖ్య ఉంటే పవర్లో అవే వస్తాయి 4 9, లేదు ఈవెన్ నెంబర్ సరి సంఖ్య ఉంటే 4కి 6 వస్తుంది 9కి
వన్ వస్తుంది. అది నెక్స్ట్ ఇంకొన్ని నెంబర్లు చూద్దాం. మనం ఇప్పటివరకు 0, 1, 5, 6 చూసాం, నెక్స్ట్ 4, 9 చూసాం. నెక్స్ట్ ఏంటంటే ఇంక రిమైనింగ్ నెంబర్స్ 2, 3, 7, 8 వాటి గురించి కూడా చూద్దాం. 2, 3, 7, 8 ఇప్పుడు చూడండి, ఫర్ సపోజ్ 7 పవర్, ఈ ఇందులో ఇవన్నిటికీ సేమ్ రూల్ అదేందా, 2 వచ్చినప్పుడు కానీ 3 వచ్చిన కానీ 7 కానీ 8 కానీ ఇవన్నిటికీ సేమ్ రూల్. మనం ఫర్ సపోజ్ ఒక చూద్దాం, ఇప్పుడు 7 పవర్ 24 వచ్చింది, 7 పవర్ 24. ఇప్పుడు ఏం చేయాలంటే 7 పవర్ అంటే ఎనీ పవర్, 2 పవర్ అన్నా 3 పవర్ అన్నా 7 పవర్ అన్నా సేమ్, ఒకటే కాన్సెప్ట్, ఒకటే షార్ట్కట్. ఏంటంటే ఇప్పుడు ఈ 4 నెంబర్లు యూనిట్స్ ప్లేస్లు వచ్చినప్పుడు మనం దీని యొక్క విలువ యూనిట్స్ ప్లేస్లో ఎంత అవుద్ది అని ఎలా చెప్పగలమంటే, ఈ యొక్క పవర్ని, ఈ పవర్ని ఇక్కడ ఇచ్చిన పవర్ని 4తో డివిజన్ చేయాలి. ఇక్కడ ఇచ్చిన పవర్ని ఏం చేయాలి, 4తో డివిజన్ చేయాలి, 4 చేత భాగించాలి వచ్చిన శేషాన్ని, రిమైండర్ శేషాన్ని. అప్పుడు మళ్ళీ 7 పవర్లు వేసుకోవాలి. ఇప్పుడు 4ని 24తో భాగిస్తే ఎంత వస్తుంది శేషం, 0, ఎందుకంటే ఖచ్చితంగా భాగించబడుతుంది 4 1 4 6ల అంటే 7 పవర్ 0. ఇప్పుడు దీని వాల్యూ ఎంత ఉంటే అంతే, 7 పవర్ 0 అంటే ఎంత, 1, అర్థమైందా, 7 పవర్ 0 అంటే 1. ఇక్కడ బేస్ అదే, ఈ బేస్లో ఎంత నెంబర్ ఉన్న పవర్ 0 అంటే 1 అంటే ఇక్కడ 1 వచ్చినట్టు, అర్థమైందా. ఇప్పుడు ఇంకొకటి చూసుకోండి, 7 పవర్ 43 అన్నాం. ఇప్పుడు 43ని 4తో డివిజన్ చేస్తే రిమైండర్ ఎంత వస్తుంది, 3 వస్తుంది. 43ని 4తో డివైడ్ చేస్తే రిమైండర్ 3 వస్తుంది. ఇప్పుడు 7 పవర్ 3 అన్నప్పుడు మామూలుగా చూడండి, 7 7 జార్ 49, 9 ఇంటూ 7, 9 7 జార్ 3, అర్థమైందా. ఇప్పుడు 1 ప్లస్లో ఏమొచ్చినట్టు అంటే 4 బిలో వస్తుంది రిమైండర్. ఇప్పుడు 4తో డివైడ్ చేస్తే 1 కానీ 2 కానీ 3 కానీ వస్తుంది, 0 వస్తే 1 వచ్చినట్టు, 7 పవర్ 0. అలాగే 7 పవర్ 3 అంటే మనం ఆ వాల్యూస్ని ఈజీగా క్యాలిక్యులేట్ చేసుకోగలం కదా, 7 క్యూబ్ అంటే క్యూబ్ కూడా చేయాలి కదా, అందుకే మనం క్యూబ్స్ కూడా నేర్చుకుంటే ఈజీగా వస్తుంది. చూసారా మనకి ఏ నెంబర్ అయినా, ఇప్పుడు 8 పవర్ 243 ఉంది, దీన్ని 4తో డివైడ్ చేసి వచ్చిన రిమైండర్కి 8 పవర్ వేసాం అనుకోండి, అప్పుడు ఈజీగా ఆ యొక్క ఎక్స్పాండ్ ఫామ్లో రిజల్ట్గా యూనిట్స్ ప్లేస్లో ఎంత వస్తుందో మనం ఈజీగా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. అదేవిధంగా అలాగా 2కి కానీ 3కి కానీ 7కి కానీ 8కి కానీ 1 ప్లేస్లో ఉన్నప్పుడు దాని యొక్క పవర్ ఎలా, దేంతో చేయాలంటే 4తోని డివైడ్ చేయాలి. 4తో డివైడ్ చేసిన తర్వాత వచ్చిన రిమైండర్ లేదా శేషాన్ని అప్పుడు రిజల్టెంట్గా ఆ పైన పవర్లో వేసుకోవాలి. పవర్లో వేసుకొని ఆ రిజల్టెంట్ వాల్యూ వచ్చిన తర్వాత అప్పుడు 1ల స్థానంలో ఎంత ఉందో ఈజీగా క్యాలిక్యులేట్ చేసుకోవాలి. అంటే పెద్ద పెద్ద నెంబర్లు ఇచ్చినప్పుడు, 243 అని లేకపోతే ఏదైనా ఎనీ నెంబర్ ఏ సంఖ్య ఇచ్చినా ఇలాగే 2, 3, 7, 8 వచ్చినప్పుడు ఏం చేయాలంటే 4తోని భాగించాలి. ఇవి అంటే అయిపోయినట్టే, 0, 1, 5, 6 ఫస్ట్ చెప్పాం, తర్వాత 4, 9, తర్వాత 2, 3, 7, 8 అవి సింగిల్ డిజిట్ నెంబర్స్ కదండి, టోటల్ 10 నెంబర్స్.